హాయ్ హలో వెల్కమ్ టు పీఆర్టీవీ నేను సాయి తెలుగు రాష్ట్రాల్లో తాజాగా చర్చాంశనమైన సమావేశాలు ఏమైనా ఉన్నాయంటే అవి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సు హైదరాబాద్ హెచ్సిఏలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవడంతో కొంచెం ఇంపార్టెన్సే వచ్చింది మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారిని ఓ దగ్గరకు చేర్చే ఉద్దేశంతో ఈ సదస్సు మొదలుపెట్టినట్టు స్పష్టమవుతుంది దీనికి కర్ణాటక తమిళనాడు ఏపీ నుంచి కూడా ప్రజాప్రతినిధులు ప్రముఖ వ్యక్తులుగా ఉన్న కమ్మ వ్యక్తులు హాజరయ్యారు ఇతర దేశాల్లో స్థిరపడి ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు పాల్గొన్నారు ఎక్కడిది కేజీఎఫ్ కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరిట సమావేశాల వెనుక ప్రధాన పాత్ర పోషించింది జట్టి కుసుముకుమార్ దీంతోనే ఇంతటి పెద్ద ఎత్తున సమావేశాల నిర్వహణకు కారణమైన ఎవరైనా అనే చర్చ మొదలైంది ఆయన నేపథ్యం ఏంటనే ఆహారాలు తీయటం కూడా మొదలైంది అయితే జట్టి కుమార్ పక్కా కాంగ్రెస్ వాది తెలంగాణకు చెందిన నాయకుడు స్వస్థలం సంగారెడ్డి ఆయన తండ్రి స్వతంత్ర సమరయోధులు అలా కాంగ్రెస్తో అనుబంధం పెనవేసుకున్నారు వాస్తవానికి కమ్మ సామాజిక వర్గంలో అత్యధికులు తెలుగుదేశం వ్యవస్థాపన అనంతరం ఆ పార్టీకి బలమైన మద్దతుదారులుగా మారారు కానీ కుమార్ మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్లోనే కొనసాగారు అంతేందుకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డికి అత్యంత సన్నిహితులు కుమార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద బలమైన పరిచయాలు కూడా ఉన్నాయి జగ్గారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి చేసింది ఆయనే జగ్గారెడ్డి హైకమాండ్తో నేరుగా టచ్లోకి తీసుకెళ్లే అంత పరిచయాలు కుసుమ కుమార్కు ఉన్నాయి కాగా మాజీ సీఎం వైఎస్తో తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో ఒకే విధమైన సాన్నిధ్యం ఉన్న నాయకుడు ఈయన వైఎస్ ప్రతిపక్ష నేతగా సీఎంగా ఉన్నప్పుడు కుసుమ కుమార్ ఆయన వెంటనే ఆయన వెంట ఆయనతో పాటు పర్యటనకు వెళ్ళేవారు ప్రజలు ఇచ్చే వినతలను వైఎస్ స్వీకరించి నేరుగా కుసుముకుమార్ చేతుల్లో పెట్టారు ఇక రేవంత్ రెడ్డికి కుసుమకుమార్ కుమార్ క్లాస్మేట్ ఈ వీళ్ళిద్దరూ కాలేజీలో ఇద్దరు బెంచ్మేట్స్ ఇదే విషయం ఇప్పటికీ పలుసార్లు మీడియాలో వచ్చింది కూడా కేజీఎఫ్ పేరుతో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అంటూ నిర్వహించిన సదస్సుతో కుసుకుమార్ పేరు ఇప్పుడు మందికి తెలిసింది వాస్తవానికి కేజీఎఫ్ ఆలోచన రెండేళ్ల కిందటే వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు దీన్ని కుసుమకుమార్తో పంచుకున్నట్టు కూడా తెలిపారు అంటే తెలంగాణలో మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో చాలా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం ఇది అనుకోవాలి బీఆర్ఎస్ ఆధిక్యానికి గండి కొట్టే ఆలోచన కూడా కాగా కుమార్ కూడా దశాబ్దాలుగా కాంగ్రెస్తో బంధం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పార్టీ పదవులు తప్ప ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికవలేదు ప్రభుత్వంలో ఎలాంటి పదవి చెప్పట్లేదు దీని కారణాలు అనేకం ఆయన వ్యక్తిగతమా లేక పార్టీ పరంగా అన్నది మాత్రం తెలీదు ఏది ఏమైనా ఇక కుమార్ కు మంచి ప్రజా దక్కే అవకాశం అయితే ఉంది